నీరాధారణకు అవుతున్న వృద్ధులకు అనాథలకు ఆశ్రయం కల్పించాలని మానవీయ అనాథ వృద్ధాశ్రమం నిర్వాహకులు తానేటి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన రాయపాటి చంద్రబాబు, పావని, పార్వతి దంపతులు తమ కుమారుడు హర్షిత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా అనాదరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తానేటి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం లేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 50 మంది వరకు ఉన్న మానవీయ వృద్ధాశ్రమానికి ప్రభుత్వం స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా రాయపాటి చంద్రబాబు, పావని, పార్వతి దంపతులు మాట్లాడుతూ, దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వృద్ధులను చూసి చలించిపోయామన్నారు. నీరాధారణకు గురవుతున్న వృద్ధులను అక్కున చేర్చుకుని వారి అవసరాలు తీర్చి వైద్యం, భోజన, వసతి కల్పిస్తున్న నిర్వాహకులు తానేటి శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఈ ఆశ్రమాన్ని గుర్తించి సొంత స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోగదల తలుపులు తదితరులు పాల్గొన్నారు. కోవి ఖానా పూజే నీకు ఈరోజు కోరుకొండ నరసాపురం నుంచి మా మానవీయ ఆశ్రమంకి రాయపాటి చంద్రబాబు గారు వాళ్ళ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఇక్కడ మా ఆశ్రమంలో ఉన్న అందరికీ అన్నదానం పెట్టడంతో మాకు ఎంతో సంతోషం అనిపించింది. వాళ్ళ కుమారుడు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఆశ్రమం ద్వారా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. మానవీయ వృద్ధాశ్రమానికి విచ్చేసి ఇక్కడ అందరికీ భోజనం పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ దీనికి ప్రోత్సహించి వీళ్ళకి ఎంతో సాయం చేసి అందరినీ జాగ్రత్తగా చూస్తారని మరి మరి కోరిక వేస్తున్నామండి. కూర్చోమ్మా, కూర్చో 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 పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి. ఓకే అమ్మా, అదే మన ఫ్యాన్ గురించి అంతే కదా. ఓకే 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 అన్న. ఈరోజు మరి మన మానవీయ ఆశ్రమానికి కోరుకొండ దగ్గరలో ఉన్నటువంటి నర్సాపూర్ గ్రామం నుంచి మన మధ్యలోనికి వచ్చి మరి రాయపాటి చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి రాయుడు అక్షిత్ రామ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో జరుపుకోవడానికి వారు అంత దూరం నుంచి కూడా వచ్చి మరి మన దగ్గరికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రావటమే కాకుండా మనకి ఏదైతే భోజనానికి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని బాబుని కోరుకుంటూ, బాబు పుట్టినరోజు ద్వారా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా మరి ఎంతో చూసి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనసారా కోరుకుంటూ వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా
మా అన్నయ్య అలా అబ్బాయి హర్షిత్రం పుట్టినరోజు కావాలని ఇలా మానవి అనే ఆశ్రమంకి వచ్చామండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తే చాలా బాధ కలిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఒక్కొక్కరు మంచం మంచి లెక్కకుండా ఫుడ్డు ఇంకా బెడ్ అంతా ఒకేలా ఉన్నట్టుంది. మా అన్నయ్య ఏదో మంచి చేద్దామని ఒక ఆలోచన వచ్చి ఈరోజు మొత్తం అందరికీ భోజనం అయి పెట్టించాడండి. వాళ్ళ ప్లేట్లు తీసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా కలిగింది. ఇలా నలుగురు చూసి దీన్ని ప్రతి ఒక్కరు ఒకవేళ ఇబ్బందిగా పడుతున్నారని ఆలోచించుకుని నలుగురు మంచి చేయాలనుకున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి భోజనం ఇలాగ ఏర్పాట్లు చేస్తే ఇక్కడ ఉన్న ఆశ్రమం వాళ్ళకి అక్కడ ఇది ఇంకా గవర్నమెంట్ కూడా లేదంటండి, ప్రైవేట్గానే రన్ చేస్తున్నారంట. గవర్నమెంట్ కూడా లేకుండా ఇలా చేయడం అంటే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తే చాలా ఇలా కూడా ఇబ్బంది లేకుండా కొంచెం ముందుకి ప్రోత్సహిస్తారని అందరూ ఇలాంటి ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసి ఉంటే చేయమని కోరుకుంటున్నాను. ఇలాంటి ఆశ్రమాలకి ఇంకా ప్రభుత్వం కూడా ఇంకేం స్థలం ఏమీ ఇవ్వలేదంటండి. ఇలాంటి వాటికి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించుకుని ముందుగా ఇలాంటి పూనుకుని స్థలం అయ్యి ఇవ్వడం, వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం వంటివి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి.